చేస్తాడంట చూస్తా రౌడీలను నేను చాలా మందిని చూశా బజారు రౌడీలను చూశా కిలాడి రౌడీలను చూశా వీధికి ఒక రౌడీని చూశా పోటుకు ఒక రౌడీని చూశా రౌడీల గుండెల్లో రైళ్లు పరిగెత్తించా ఆ రోజు చెప్పా రౌడీ అనేవాడు ఈ రాష్ట్రంలో ఉంటే వాడి గుండెల్లో నిద్రపోతానని ఆ రోజు చెప్పా పెద్ద రౌడీ వాడు జగన్మోహన్ రెడ్డి ఒక సైకో అయితే ఆయన అండ చూసుకొని పెరిగితే రేపు ఈస్ట్ గోదావరి తప్పించుకొని నువ్వు పోతావా ఎక్కడికి పోతావు ఏమనుకుంటున్నావు ప్రజాస్వామ్యం ఇది విలువలు ఉన్నాయి ఇష్ట ప్రకారం చేస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండు మొత్తం మరొంత వెలకే కావాలి మట్టి వెలకే కావాలి లాటరైట్ వెలకే కావాలి అక్కడి నుంచి ఏది దొరికినా ఆయన ఇసుక ఆయనకే కావాలి కళాన పేదవాళ్ళకి ఇచ్చే బియ్యం కూడా వెనకే కావాలి ఎక్స్పోర్ట్ చేయడానికి కాకినాడ పోర్ట్ ఒక అడ్డోగా తయారైంది తమిళ్ళు ఈయనంట పెద్ద బిజినెస్ అంట ఎక్కడో విదేశాల్లో కూడా పోర్ట్లు గోడౌన్లు కట్టాడంట ఎవరి డబ్బులు తమ్ముడు ఇవన్నీ నీ డబ్బులు ఉన్నా కాదా ప్రజల డబ్బులు ఉన్నా కాదా జగన్మోహన్ రెడ్డికి బినామీ ఉన్నా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉండే ఐడియా మీకు ఎప్పటి నుంచో ఆయన ఆస్తులు ఈయన ఆస్తులు ఒకరికొకరు బినామీకులుగా పెట్టుకొని రాష్ట్రాన్ని లూటీ చేసే వ్యక్తులు ఇష్టానుసారంగా మాట్లాడితే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి రేపనే రోజు వస్తుంది మీరేమీ చేయలేరు సైకోలకు ఒకటే చెప్తున్నాం ప్రజాస్వామ్యంగా ఉండండి ఇష్టానుసారంగా చే